అనదర్ బ్రేకింగ్ న్యూస్. కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ కోఆప్షన్ సభ్యుడు దేశం సుధాకర్పై టీడీపీ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్ మైక్ విసిరేయడంతో ఉద్రిక్తంగా మారింది అక్కడ పరిస్థితి. టీడీపీ కౌన్సిలర్స్, వైసీపీ కౌన్సిలర్స్ మధ్య వాదపు వాదాలు తారాస్థాయికి చేరాయి. ఎన్నికల ముందు మున్సిపల్ సమావేశంలో ఈ ఘర్షణ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇక సాధారణ ఎన్నికల కోడ్ మరికొద్ది రోజుల్లో అమల్లోకి రానుండడంతో ఈ నెల చివరిన జరగాల్సినటువంటి మున్సిపల్ సమావేశాన్ని ఈ రోజు నిర్వహించడం జరిగింది. సమావేశంలో మున్సిపల్ అధికారులు వినియోగించినటువంటి డీజిల్ విషయంపై చర్చ జరిగింది. ఈ చర్చలో మున్సిపల్ వైస్ చైర్మన్ అభ్యంతరం చెప్పడంతో రగడ మొదలైంది. ఇది చినికి చినికి గాలివానగా మారడంతో చైర్మన్ దేశం సులోచన అర్ధాంతరంగా వెళ్ళిపోయింది. చైర్మన్ వెళ్ళిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ్యులు మాట్లాడారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కోఆప్షన్ సభ్యులు దేశం సుధాకర్ గంగిశెట్టి దగ్గరకు వెళ్ళి నిలదీశాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాదోపవాదాలు పెరిగిపోయి ఇద్దరిని వారించడానికి మిగిలిన సభ్యులందరూ కూడా ప్రయత్నించారు. ఆ సమయంలో గంగిశెట్టి విజయకుమార్ తన చేతిలో ఉన్న మైక్ను కోఆప్షన్ సభ్యులు దేశం సుధాకర్పై విసిరేశాడు. చూస్తున్నాం కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగినటువంటి మున్సిపల్ సమావేశం ఈ విధంగా రసాభాసగా మారటం జరిగింది. వైసీపీ కోఆప్షన్ సభ్యుడు దేశం సుధాకర్పై టీడీపీ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్ మైక్ విసిరేయడంతో ఈ ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ కౌన్సిలర్లు, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాదోపవాదాలు తారాస్థాయికి చేరాయి. ఎన్నికలకు ముందు మున్సిపల్ సమావేశంలో ఈ ఘర్షణ జరగడం ప్రస్తుతం అక్కడ చర్చనీయాంశంగా మారింది. సాధారణ ఎలక్షన్ కోడ్ మరికొన్ని రోజుల్లోనే అమల్లోకి రానుండడంతో ఈ నెల చివరిన జరగాల్సినటువంటి మున్సిపల్ సమావేశాన్ని ఈ రోజు నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్ అధికారులు వినియోగించినటువంటి డీజిల్ విషయంపై చర్చ జరిగింది. ఈ చర్చలో మున్సిపల్ వైస్ చైర్మన్ అభ్యంతరం చెప్పడంతో రగడ మొదలైంది. ఇది చినికి చినికి గాలివానగా మారడంతో చివరకు చైర్మన్ దేశం సులోచన అర్ధాంతరంగా వెళ్ళిపోయారు. చైర్మన్ వెళ్ళిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ్యులు మాట్లాడారు. దీనిపై తీవ్రంగా స్పందించినటువంటి కోఆప్షన్ సభ్యులు దేశం సుధాకర్ గంగిశెట్టి దగ్గరకు వెళ్ళి నిలదీయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారిద్దరి మధ్య వాదోపవాదాలు పెరిగిపోయి ఇద్దరిని వారించడానికి అందరూ కూడా ప్రయత్నించినా కూడా చివరకు తన చేతిలో ఉన్నటువంటి మైక్ను కోఆప్షన్ సభ్యులు దేశం సుధాకర్పై విసిరేశాడు. ఆ
మాట్లాడి ఒక టోకన్ మున్సిపల్ మీటింగ్ లో